హాయ్ హలో వెల్కమ్ టు మీతులుగా మై శాంతి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి. వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని మీరు అందరూ చాలా ఫీల్ అవుతున్నారని నాకు తెలుసు. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఏంటి ఛానల్ గ్రోతింగ్ తగ్గిపోతుందని నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. అయితే ఏంటి ప్రాబ్లము అంటే కనుక మానిటైజింగ్ ప్రాబ్లం అండి. మానిటైజ్ అవ్వకపోతే కనుక నేను వీడియోస్ చేసిన అనవసరం కదా, అందుకనేసి అనమాట మానిటైజింగ్ ప్రాబ్లం క్లియర్ చేసుకుని వీడియోస్ అప్లోడ్ చేద్దామనేసి అనుకున్నాను. అయితే ప్రాబ్లం అయితే క్లియర్ అయింది, అందుకనేసి వీడియోని షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, వీడియో ఈరోజు వీడియో మీకు చూస్తారు కదా, క్లీనింగ్ వీడియో అనేది చూస్తారు కదా, అందుకని ఈరోజు ఈటింగ్ వీడియో అనేది స్టార్ట్ చేస్తానండి. నాకు నిజంగా చాలా బాధగా ఉంది, బ్యాట్ టు బ్యాట్లు అయితే రాలేదండి. అంటే నేను బ్యాట్తో వీడియో చేద్దామని చాలా ఆశపడ్డాను, కానీ ఆ బ్యాట్ అయితే బ్యాట్లా రాలేదు, స్టార్లా రాలేదు, అన్నీ బ్రోకెన్ అయిపోయినాయి. వాళ్ళు తడిగితే నెక్స్ట్ టైం బాగా ఇస్తామండి అనేసి అన్నారు. ఇంకేం చేస్తామండి, ఇంకేం చేయలేం కదా. ఓకే, హీటింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇలా అయినా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఆల్రెడీ కడిగేస్తాను కదా, కడిగేసి నేను ఏం చేశానంటే బాగా మండు టెన్లో ఎండబెట్టానండి. ఎండబెట్టడం వల్ల ఏంటంటే ఇవి చాలా స్ట్రాంగ్ అయిపోయినాయి, మీకే తెలుస్తుంది చూడండి సౌండ్. ఓకేనా, ఓకే అండి, ఈటింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. వీటిని బాగా కడిగి నేను ఎండబెట్టానండి ఎండలో. ఓకే, సూపర్ స్ట్రాంగ్ ఉన్నాయి, ఆల్రెడీ టేస్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే కోళ్ళు సౌండ్ ఎక్కువ వస్తుంది కదా అనేసి కోళ్ళ ఫామ్ ఉంది ఇక్కడ, కోళ్ళ ఫామ్లో పనిచేస్తున్నాము అని చాలామంది కామెంట్ చేసినట్టున్నారు. మాకు చుట్టుపక్కల కోళ్ళు ఎక్కువగా పెంచుకుంటారండి, అవి ఏంటంటే సౌండ్ చేస్తూ ఉంటాయి అన్నమాట, అందుకని కోళ్ళ సౌండ్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఓకేనా, బయట రెడ్ అండి ఇది.
ఓకే ఫ్రెండ్స్, రెడ్ అయితే చాలా బాగుందన్నమాట. బ్యాటో రెడ్ బ్యాటో బ్రోకెన్ అయిపోయింది కదా, చాలా 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 బాగుంది టేస్ట్. నేను అందులోకి కడిగేసి దాన్ని తడిగా తినుకోకుండా నేను దాన్ని ఎండలో ఎండబెట్టాను. చాలా టేస్ట్ వచ్చిందన్నమాట. అంటే ఎండలో ఎండబెట్టడం వల్ల టేస్ట్ అని చెప్పట్లేదు నేను, ఎందుకంటే బాగా డ్రై అయ్యింది కదా, అందుకని చాలా రిచ్గా ఉందన్నమాట. ఏదైనా సరంత మనము దాన్ని తడిపి ఎండలో పెడతాం చూసారా, అది ఎండకి బాగా ఎండిన తర్వాత చాలా టేస్ట్ అనేది వస్తుందండి. అయితే చాలా బాగుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు అలా చేయలేదనుకుంటే మీరు ట్రై చేయండి, చాలా బాగుంది అన్నమాట. ఓకే, వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.
ఓకేనా? ప్లీజ్ మన వీడియోని షేర్ చేసుకోండి. మీకు ఒక విషయం ఏంటంటే, ప్లీజ్ లైక్ కొట్టి అనేది వీడియో చూడండి, ఎందుకంటే వీడియో చాలామందికి చూపిస్తుంది అన్నమాట. కేవలం ఇది ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే నేను ఈ ఛానల్ని అనేది పెట్టానండి. ఓకే, కనికి ప్రియులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళని తినమని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువగా తినమని నేను చెప్పట్లేదు, కాకపోతే వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా, దాన్ని అయితే అలవాటు మానుకోలేరండి. ఇలా చూడడం వల్ల అయినా అలవాటు తగ్గించుకుంటారన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఓకేనా? వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బా బాయ్. ఇంతవరకు వీడియో చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బా బాయ్.